ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। श्रीमद् भगवद्गीतलो रेंडव अध्यायंलो ध्यायतो विश्यान् पुंसः संगस्ते शापजायते संगात् संजायते कामः कामात् क्रोधो भी जायते क्रोधोद्भवति सम्मोहा सम्मोहा स्मृतिभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति बुद्धिनाशात् प्रणश्यति। మరి బుద్ధి ఉపయోగించుకుంటున్నామా, మనం బుద్ధి ఉపయోగించకుండా నాశనమవుతున్నామా, ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. భగవంతుడు మనకు స్వయంగా చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఆ దేవదేవుడు మనకు చెబుతున్నారు, మీరు బుద్ధిమంతుల్లాగా ప్రవర్తించాల్సి ఉంది. బుద్ధి కోల్పోయినట్లయితే మీరు నాశనం అవుతారు అని చెప్తున్నారన్నమాట. ఎందుకు మనం బుద్ధిని కోల్పోతున్నాము అంటే ధ్యాయతో విషయాన్ అన్న దగ్గర మొదలవుతుంది. విషయాలను ధ్యానించుతూ ఉన్నామట. విషయాలను ధ్యానించుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, నెమ్మదిగా నెమ్మదిగా వాటితో సంగమం ఏర్పడుతుంది. వాటితో సంగమం ఏర్పడి అవి జరిగినప్పుడు ఆ కోరిక బలీయమైపోయి అది క్రోధంగా మారుతూ ఉంటుంది. క్రోధంగా మారినప్పుడు మనం ఎవరు అన్నది అసలు పూర్తిగా మర్చిపోతాం. ఇంకా బుద్ధి స్థాయిలో ఉండకుండా బుద్ధిని పూర్తిగా కోల్పోతాం. అలాగే ప్రవర్తిస్తున్నాము ఇక్కడ నిజానికి. అనేక విషయాలను ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉన్నాము. ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా మనం చూసినట్లయితే భగవంతుడి పట్ల ప్రేమ ఉంది అని చెప్పేటటువంటి వాళ్లలో అనేక మంది కోరికలతోనే భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకుని ఉన్నారు. మీరు చూసినట్లయితే ఏదో ఒకటి తనకి తన కుటుంబంలో వాళ్లకు మేలు జరుగుతుంది భగవంతుడిని పట్టుకుని ఉన్నట్లయితే అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్లే మనకు కనపడుతూ ఉంటారు. మన కోరికలు తీర్చుకోవటానికి భగవంతుణ్ణి ఉపయోగించుకునేటటువంటి వాళ్లే తప్ప భగవంతుణ్ణి భగవంతుడిగా భగవంతుడి కోసం ప్రేమించేటటువంటి వాళ్ళు మనకు అరుదుగా కనపడతారు. ఎవరైతే నిజానికి భగవంతుణ్ణి భగవంతుడి కోసం ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా భగవంతుడంటే ఎవరు, ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకుంటారు. ఎవరైతే ఆ విధంగా తెలుసుకున్నారో వాళ్ళు కోరికల స్థాయి నుంచి దాటి ఆ శాశ్వతమైనటువంటి పరమసుఖము పరమానందము ఏదైతే ఉందో ఆ ఆత్మానుభూతి ఏదైతే ఉందో అది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అన్నది. మనిషి కోరికల్లో కూరుకుపోయి రకరకాలైనటువంటి పూజలు వ్రతాలు నోములు తీర్థయాత్రలు అన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాడు. దేవాలయాలకు వెళ్ళేటటువంటిది కూడా తను కోరుకున్నది జరగాలి అని తన వాళ్ళందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలని ఆశతో వెళ్తూ ఉంటాడు. నిజానికి దానివల్ల ఆ సుఖము శాంతి రాదు అని తెలిసినప్పటికీ కూడా మరలా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకని అలాగ జరుగుతుంది అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కాబట్టి, ఆయన నుండి ఆ సుఖము శాంతి ఎలా పొందాలో తెలియదు కాబట్టి మనిషి అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ కోరికలు కోరుతున్నారు? కోరికలు కోరమని కూడా నిజానికి పెద్దలే కదా చెప్పింది, పూజలు చేయమని కూడా చెప్పారు కదా, సంకల్పం చేసుకోండి మీవన్నీ కూడా నెరవేరుతాయి అని పెద్దలే కదా చెప్పారు అని ఇలా అడుగుతూ ఉంటారు. అది కూడా నిజానికి పెద్దలు చెప్పినటువంటిది. అది ఆ విషయం కూడా శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే రెండవ అధ్యాయంలో 42, 43, 44 శ్లోకాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం అవగాహన అవుతుంది. యామిమాం పుష్పితాం వాచాం
ప్రవదంత్య విపచ్చిత వేదవాతరతాపార్థ నాణ్యదస్తీతి వాదిన కామాత్మన స్వర్గపరా జన్మ కర్మ ఫల ప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాదౌన విధీయతే. నీవు ఈ రోజున కోరుతున్నటువంటి కోరికలు, నీవు ఈ రోజున ఆచరిస్తున్నటువంటి కర్మకాండ, ఇదంతా కూడా వేదాలలోనే ఉంది. మరి వేదాలు ప్రామాణికమే అన్నారు కదండి, వేదాలు ప్రామాణికమే. అయితే ప్రామాణికమైనటువంటి వేదాలలోనూ, ఆ తరువాత వేదాంతమైన అందించినటువంటి ఉపనిషత్తులలోనూ కూడా ఇరు వర్గాల వారికి కూడా కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించబడింది. నీవు ఏది అందుకుంటావో నీ ఇష్టం. నీవు జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నావా, కర్మకాండంలో కూరుకు పోదామనుకుంటున్నావా, వేదాలలో ఉపనిషత్తులలో వర్ణించినటువంటి కర్మకాండ ఆచరించుకుంటూ నీవు ఉన్నట్లయితే, ఆ కర్మకాండ అంతా కూడా నీకు ఏం చెబుతుంది అంటే, ఇహపరాల్లో నీవు సుఖాలు భోగాలు అనుభవించటం కోసం ఇదిగో ఈ నోము నొయ్యి, ఈ వ్రతము ఆచరించు, ఈ యజ్ఞం ఆచరించు, నీవు ఈ కోరిక కోరుకున్నట్లయితే ఇదిగో ఈ యజ్ఞం ఆచరించు అనేటటువంటిది మనకు చెబుతూ ఉంటుంది. నీకు సంతానము లేనట్లయితే పుత్రకామేష్టి యాగాన్ని చెయ్యి, అలాగే నీకు రాజ్యాన్ని విస్తరించుకోవాలి అనుకున్నప్పుడు రాజసూయ యాగాన్ని చెయ్యి, అలాగే నీవు స్వర్గాన్ని పొందాలి అనుకున్నప్పుడు స్వర్గ భోగాలు అనుభవించాలి అని అనుకున్నప్పుడు, అలాగే ఇక్కడ ఇహంలో నీకు సంపద రావాలి అని అనుకున్నప్పుడు ఇదిగో పలానా 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 వ్రతాలు, యజ్ఞాలు, నోములు ఇవన్నీ కూడా నీవు ఆచరించు అనేది మనకు శాస్త్రాలే చెబుతున్నటువంటి విషయం అన్నమాట. అయితే ఈ ప్రామాణిక గ్రంథాలలో వాటిలో కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం దాని నుంచి బయటపడి, దేని నుంచి బయటపడి, కేవలము ఇహపరాల్లోనే అంటే ఈ లోకంలో సంపద కోసము, సౌఖ్యం కోసము, పిల్లల కోసము, పదవుల కోసము, ఇంకా రకరకాలైన వాటి కోసము ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయటము, అలాగే మరణించిన తరువాత పుణ్యలోకాలకు వెళ్ళి ఆ లోకాల్లో ఆ సుఖభోగాన్ని అనుభవించటం కోసమో అటు కావాలనుకున్న వాళ్ళందరూ అటు వెళ్ళవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా మరలా జనన మరణ చక్రంలో పడి నలగవలసిన వాళ్లే, మరలా జన్మ తీసుకోవలసినటువంటి వాళ్లే అన్నది మనకు శాస్త్రం చెబుతుంది. నీవు ఆర్జించినటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో అది క్షయం కాగానే మరలా నీవు ఈ లోకంలోకి రావాలి. వచ్చినప్పుడు నీవు మానవ జన్మే పొందుతావో లేదా పశుపక్షాది కీటకాది జన్మలే పొందుతావో నీవు చేసినటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా నీవు జ్ఞాన దృష్టి ఏర్పరచుకుని ప్రామాణికమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానకాండని నీవు ఆచరించినట్లయితే, ఇక్కడ ఈ జన్మలో ఇక్కడ ఇహైన తజ్జత సర్గో ఏషం, ఇక్కడే ఇప్పుడే ఈ దేహంలో నీవు ఉండగానే నీవు ఒక శాశ్వతమైనటువంటి ఆ పరమసుఖాన్ని పొందుతావు అన్నది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. తప్పకుండా నీవు పొంది తీరుతావు. అంతేకాదు మరలా జన్మ లేనటువంటి స్థితి నీవు పొందుతావు అన్నది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు, మహర్షులైతే మనకు ఉపనిషత్తులను అందించారో, ఏ వేద వ్యాస మహర్షి అయితే వేదాలను విభజన చేసి మనకు అందించారో, ఆ వేద వ్యాస మహర్షే మన పట్ల అనుగ్రహంతో అవన్నీ కూడా నీకు అందించబడినాయి. కానీ ఇదిగో శ్రీమద్ భగవద్గీత ప్రత్యేకంగా నీకోసం చెబుతున్నటువంటిది అనే దృష్టితో మనకు అందిస్తున్నాడు. ఏమని,
ఆ వేదాలలో చెప్పినటువంటి కర్మకాండ ఏదైతే ఉందో ఆ కర్మకాండను నీవు వదిలిపెట్టాలి అని చెప్తున్నారు. యామిమాం పుష్పితాం వాచాం ప్రవదత్ చంత విపచ్చిత వాళ్ళు చెప్తారట. ఎవరు చెప్తారు? వేదవాదరత. వేదాలను చదివి వేదాల గురించి మాట్లాడేటటువంటి వేద పండితులు. ఆ వేద పండితులు చెప్తారట. మనం అనుకుంటాము వేద పండితులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం, అది పాండిత్యం బాబు అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీమద్ భగవద్గీత అంటే అందుకే అందరికీ ఇష్టం ఉండదు, ప్రేమగా లాలించి చెబుతుంది, బుజ్జగించి చెబుతుంది, ఒక్కొక్కసారి కళ్ళెరజేసి చెబుతుంది అన్నమాట. ఒక సద్గురువు లాలించినట్లు లాలిస్తుంది, బుజ్జగించినట్లు బుజ్జగిస్తుంది, కోప్పడినట్లుగా కోప్పడుతుంది, దూరాన్ని పెట్టినట్లుగా దూరానికి పెడుతుంది, దగ్గరికి తీసుకుని ఆత్మీయంగా పలకరించినట్లుగా పలకరిస్తుంది. ఎంత ఆత్మీయంగా చెబుతున్నదో చూడండి, ఎంత దగ్గరకు తీసుకుని చెబుతుందో చూడండి. అది కాదు అని చెప్తుంది. ఇది ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఆ ఉపనిషత్తుల్లోనూ ఆ వేదాల్లోనూ చెప్పినటువంటిది కాదు. అవన్నీ కూడా చదివినటువంటి వాళ్ళు, ఆ వేద పండితులు ఉన్నారు చూసావా, వేదవాతరత, వాళ్ళందరూ కూడా నీ కౌర్లు చెప్తున్నారు. ఏం కౌర్లు చెప్తున్నారో తెలుసా? వాళ్ళ కౌర్లన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? పుష్పాలలాగా ఉన్నాయట. యామిమాం పుష్పితాం వాచాం, ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు అన్నమాట. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారా వీళ్ళు అన్నట్లుగా ఉంటుందట వాళ్ళ మాటలు వింటుంటే. ఆ మాటలు మనల్ని ఆకర్షింపజేస్తాయి అన్నమాట. ఇదిగో చూడండి ఆ స్వర్గం ఎంత వైభవంగా ఉంటుందో. రంభా, ఊర్వశి, మేనక, వాళ్ళ నృత్యాలు, ఆ సురాపానము, ఆ భోగము, అబ్బో అని వర్ణన చేస్తారట. ఇంకా అంతే, మన మనసు దాని మీదకు పోతూ ఉంటుందట. ఆ కర్మకాండ ఆచరించాలి అనిపిస్తుందట. అలాగే చెప్తారట, ఇదిగో నీవు ఈ దానం చెయ్యి, ఈ దానం చేసినట్లయితే నీ కీర్తి ప్రతిష్టలు శిరస్థాయిగా ఉంటాయి అని చెప్తారంట. అందమైన మాటలతో చెప్తారట, ఆకర్షణీయమైన మాటలతో చెప్తారట. అవును కదా, మనకి శిరస్థాయిగా ఉంటుంది, మనం ఆ దానం చేద్దాము అనిపిస్తుందట. నీ పేరు దాని మీద కూడా రాస్తాను అని చెప్తారంట. ఆ మన పేరు అక్కడ శిరస్థాయిగా ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. ఇదిగో ఈ యజ్ఞం చెయ్యి, నీకు సంపద ఇబ్బడి ముబ్బుడిగా వచ్చి నీ ముందు పడుతుంది అని చెప్తారట. ఎవరు వీళ్ళందరూ? వేదవాతరత. వేదాలను చదివిన వాళ్ళే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. చాలా సందర్భాల్లో మనుషులు భ్రమల్లో పడేటటువంటిది ఎందుకంటే ఇదిగో ఇందుకోసమే. అందుకు భగవద్గీత కుండ బగ్గలు కొట్టినట్లుగా చెబుతుంది. ఇంకా అలాంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో శ్రీమద్ భగవద్గీత చెబుతున్నది అనమాట. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ ఉన్నారు ఈ రోజున. ఆ పరిస్థితుల్లో కాదు మీరు ఉండవలసినటువంటిది. మీరు ఆ విధంగా ఉన్నట్లయితే ఆ స్వర్గభోగాలను, ఇహపర సౌఖ్యాలను కోరుకుంటూ వాటిలోని కూరుకుపోతూ ఆ వేదవాతరత, ఆ వేద పండితులు మాట్లాడినటువంటి, పాండిత్యంతో మాట్లాడుతున్నటువంటి ఆ పలుకులను వింటూ వాటిని ఆచరిస్తూ ఉన్నట్లయితే ఏముంటుందో తెలుసా? భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపకృత చేతసాం. చేతస్ అంటే బుద్ధి. మీ బుద్ధి అపహరించబడుతుంది, బుద్ధి లేని వాళ్ళైపోతారట. బుద్ధి లేని వాళ్ళు అయిపోతారు. అయిపోయి వ్యవసాయాత్మిక బుద్ధి సమాధం నా విధీయతే, ఇంకా ఎప్పుడు కూడా బుద్ధి నిశ్చలమవ్వదు. నిశ్చలమవ్వక ఎప్పుడూ అలజడి, ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు ఏది చేద్దామా, ఏ కోరిక కోరదామా, ఏ పూజ చేద్దామా, ఏ విధమైనటువంటి తీర్థయాత్రలకు వెళదామా, అక్కడికి వెళదామా, ఇక్కడికి వెళదామా, అది చేద్దామా, ఇది చేద్దామా, ఏది చేస్తే ఏమొస్తుంది, ఎటువంటి జన్మ వస్తుంది, వచ్చే జన్మలో ఎటువంటి మొగుడొస్తాడు, ఈ ఆలోచనలతోనే సతమతమవుతూ ఉంటారట. ఇలా ఉన్నప్పుడు నీ బుద్ధిలో ఆత్మానుభూతి నీవు పొందలేవు అని చెప్తుంది శ్రీమద్ భగవద్గీత. ఎంతటి ధైర్యమో చూడండి భగవద్గీతకు. ఉపనిషత్తుల యొక్క సారాంశం, ఉపనిషత్తులన్నిటిలోనూ ఉన్నటువంటి నిజమైన సారం అన్నమాట.
పూర్తి జ్ఞానాన్ని పిండి మనకు అందిస్తున్నారు మహర్షి అన్నమాట. ఆయనే ఆ వేదాలను విభజించింది, ఆయనే అనేక ఉపనిషత్తులను మనకు అందించినటువంటిది, ఆయనే మనకు భాగవతాన్ని అందించారు, ఆయనే పురాణాలను అష్టాదశ పురాణాలను అందించారు. ఇవన్నీ ఎందుకు అందించారంటే వీటన్నిటిని ఆసరా చేసుకుని వీటన్నిటిని వదులుకుంటూ 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 నువ్వు ఆ చివరి మెట్టు మీదకు వెళతావని, ఆ చివరి మెట్టు మీదకు వెళతావని అదే ఇక్కడ చెబుతున్నారన్నమాట. దీనిలో నువ్వు కూరుకుపోవటం కాదు చేయాల్సినటువంటిది అనేది చెబుతున్నాయి. మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే బుద్ధిని ఉపయోగించి మనసును ఇంద్రియాలను నడపటం ఎలాగో మనకు అర్థమవుతుంది. ఈ కోరికలన్నీ కూడా మనసు స్థాయి. మాయ ఎలా ఉంటుంది అంటే బాగా అర్థమైంది అని చెబుతూ ఉంటుంది, బాణ్యం ఉన్నాము అని చెబుతూ ఉంటుంది, మరలా ఏదో ఒక రూపంలో ఆ మాయ కమ్ముతూనే ఉంటుందన్నమాట. రూపం మార్చి రావటం వల్ల మనం గుర్తించం, గుర్తించేటప్పటికీ పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అనేక రీతుల మాయ వస్తూ ఉంటుంది. మాయను అర్థం చేసుకోవాలి, భ్రమంలో పడకూడదు, భ్రాంతుల్లో పడకూడదు అన్నది అర్థం చేసుకోవాలి. ఒక నిబద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే బుద్ధిజీవిగా ఇక్కడ మనగలుగుతాము. నిబద్ధతతో కడు నిష్టతో ఏదైతే మనకు శాస్త్రం చెప్పిందో, ఏదైతే భగవంతుడు స్వయంగా మనకు అందించినటువంటి శ్రీమద్ భగవద్గీతలో చెప్పారో దాన్ని ఆచరణకు తీసుకోవాలి అనేటటువంటి నిబద్ధత ఉన్నప్పుడు మాత్రమే బుద్ధితో జీవించగలం. లేనప్పుడు ఒక బుద్ధి అనేది మనకు ఉన్నది అనేది కూడా అసలు మనకు అనుభవానికి రానే రాదన్నమాట, అనుభవానికి రానే రాదు. అదే శ్రీమద్ భగవద్గీతలో మనం సాంఖ్యయోగాన్ని చూసినట్లయితే ఆత్మస్వరూపుడవు నీవు అనేటటువంటిది, నీవు నిత్య సర్వగత స్థాను అచల సనాతన అవ్యయ అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపుడవు అనేటటువంటిది భగవద్గీతలో చెప్పి ఆ తర్వాత 39వ శ్లోకం సాంఖ్యయోగంలో ఏం చెప్తున్నారు అంటే ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఇప్పటి వరకు కూడా నీకు సాంఖ్యం చెప్పాను. సాంఖ్యం అంటే సంఖ్యానం చేసి విడగొట్టి నీవెవరు, నీవు కానిది ఏది అనేటటువంటిది చెప్పాను. ఇప్పుడు నీకు నేను బుద్ధియోగాన్ని తెలియచేస్తున్నాను. ఈ బుద్ధియోగం ఎందుకోసము అంటే బుద్ధిని నీవు యుక్తం చేసినట్లయితే కర్మబంధంలో పడకుండా ఉంటావు. ఇప్పుడు నీవు కర్మబంధంలో పడి ఉన్నావు, ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నీవు జ్ఞానస్వరూపుడవు, నీవు చైతన్య స్వరూపుడవు, నీవు శాశ్వతుడవు. శాశ్వతుడవైనటువంటి చైతన్య స్వరూపుడవైనటువంటి శాంతి స్వరూపుడవైనటువంటి సచిదానంద స్వరూపుడవైనటువంటి నీవు మారేదానితో కలిసిపోయి, మరణించేదానితో కలిసిపోయి నేను మరణిస్తున్నాను అనుకుంటున్నావు. దాంతో అంతగా మమేకం చెంది మారేటటువంటి నీ దేహంతో అంతగా మమేకం చెంది కర్మ అంటే మారేటటువంటిది, కర్మ అంటే మరణించేటటువంటిది, కర్మ అంటే కదిలేటటువంటిది, కదిలేటటువంటి దాంతో మారేటటువంటి దాంతో మరణించేటటువంటి దాంతో బంధం ఏర్పరచుకున్నావు. మారినటువంటి శాశ్వతుడవైనటువంటి చైతన్య స్వరూపుడవైనటువంటి నీవు మారేటటువంటి దాంతో బంధం ఏర్పరచుకుని ఇప్పుడు ఉన్నావు
ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు స్వయంగా ఏమని అంటే, నీవు ఈ మారేటటువంటి దాన్ని పట్టుకుని ఉండాల్సినటువంటి వాడివి కాదు, నీవు మరణించేవాడివి కాదు, నీవు దుఃఖపడేటటువంటి వాడివి కాదు, నీవు ఆనంద స్వరూపుడవు. అయితే నీవు కొన్ని తప్పులు చేస్తున్నావు, దానివల్ల ఈ మారేదాంతో బంధం ఏర్పాటు చేసుకుంటున్నావు, దీంతో మమేకము చెందుతున్నావు. ఇప్పుడు ఇదిగో నేను చెప్తున్నాను, నీ బుద్ధిని ఉపయోగించుకున్నట్లయితే నీకు ప్రత్యేకంగా నీకోసం నేనిచ్చినటువంటి ఆ బుద్ధిని నీవు ఉపయోగించుకున్నట్లయితే దీంతో బంధంలో పడవు. ఈ మారేదాంతో మరణించేదాంతో నీవు బంధంలో పడవు. ఎప్పుడైతే నీవు ఈ కర్మబంధం నుండి బయటపడతావో అప్పుడే జన్మ మరణ చక్రం నుండి కూడా నువ్వు బయటపడతావు అనేటటువంటిది మనకు భగవంతుడు చెప్తున్నటువంటి విషయం. అందుకని ఇక్కడ ఈ బుద్ధిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆయన చెబుతున్నారు. ముందు బుద్ధిని గమనించటం అనేది అర్థం చేసుకోవాలి. మనస్సు అలా పరిగెడుతున్నప్పుడు దానిపైన ఉన్నటువంటిది ఒక వివేకం, మనల్ని హెచ్చరిస్తున్నటువంటి వివేకం, విచక్షణ చేస్తున్నటువంటి ఒక వివేకం, ఇంకా ఒక అనుభూతిని మనకు ప్రసాదిస్తున్నటువంటి ఒక వస్తువు అది. ఆ బుద్ధిని అర్థం చేసుకోవాలి. స్థిమితంగా కూర్చున్నప్పుడు బుద్ధిని మనం అర్థం చేసుకోగలుగుతాం, నిశ్చలంగా ఉన్నప్పుడు మనం బుద్ధిని అర్థం చేసుకోగలుగుతాం. మన జీవితాన్ని అడావుడి లేకుండా నెమ్మదిగా నడుపుకుంటున్నప్పుడు మనం బుద్ధిని అర్థం చేసుకోగలుగుతాం. తమస్సు నుంచి రజస్సు నుంచి బయటపడి సాత్విక గుణాన్ని పెంచుకుంటున్నప్పుడు, సత్వ సంపదను పెంచుకుంటున్నప్పుడు బుద్ధిని మనం అర్థం చేసుకుని బుద్ధిజీవిగా మనం ప్రవర్తించగలుగుతాము. బుద్ధిజీవిగా ప్రవర్తించి తీరాలి. అందుకని ఇప్పుడు ఆ విధంగా అర్థం చేసుకున్నటువంటి బుద్ధి మనకిక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే ఆయన చెప్తున్నారు. బుద్ధి యోగే త్రిమాంసుడు. బుద్ధి యోగాన్ని ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను. నువ్వెవరో నీకు అర్థమైంది ఇప్పటి వరకు నేను చెప్పాను. నీవు శాశ్వతుడైనటువంటి నీవు అశాశ్వతమైన దాంతో బంధం ఏర్పరచుకున్నావు, అదే కర్మబంధం. ఈ కర్మబంధం నుంచి నీవు బయటపడటానికి కావలసినటువంటి బుద్ధిని నీకు నేను ఇప్పుడు చెబుతున్నాను. ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలో ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను. ఆ విధంగా నీవు నీ బుద్ధిని ఉపయోగించుకున్నట్లయితే ఈ బంధం నుండి బయటపడతావు, అలాగే జన్మ మరణ చక్రం నుండి నీవు బయటపడతావు, అలాగే ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే ఆ బుద్ధిలోనే ఆ పరమసుఖం ఏదైతే ఉందో ఆ పరమసుఖాన్ని కూడా నీవు అనుభవిస్తావు. ఇది ఆయన చెప్తున్నటువంటి విషయం. Lord.